వాయమ్మ పిల్ల పొద్దుగాలడు సంధి దేవులు ఆడుతుండా ఇక్కడ మన మోసుకొని పోయింది వాయమ్మ కొమరా కట్టి తీసుకెళ్ళి అందరు బాగుండారు అక్కలు చెల్లెళ్ళు మనమలు మనవరాళ్ళు యారాళ్ళు సంతులు బావలు మేనబావలు తాతలు ముత్తాతలు మేనత్తలు మేనమర్దులు అందరు బాగుండరా పొద్దుగాల పోయింది అమ్మ పిల్ల నేను ఎక్కడ దేవులు ఆడాలి ఆడ సుఖన ఓ సుఖనమ్మ పొద్దుగాల పోయింది ఇది ఊరకు లేదు నేను దేవులాడు దేవులాడు చస్తుండా యా సందులో ఉండదు మరి యా పెంటల్లో ఆడుకుంటుండదు ఎక్కడ పాడైపోయిందో ఎవడా నెత్తుకొని అన్న పాయన ఎక్కడ దేవులాడదు ఆడాలి ఎంతగానం దేవులాడా ఉండడా ఈడు పిల్లమండదా ఏమి పెంటాయా ఓ పెంటాయా చెవులు అక్క పోయి ఇంట్లో గిని బియ్యం గడి పెట్టేసి వస్తా మొత్తం నీ పిల్లాడికే చేసుకుంటుండు నాకేం చెయ్యకు నువ్వు అదేదని నీకు ముందు నుంచే తెలుసు నేను చేయకపోతే ఎవడు చేస్తున్నా అమ్మా ఏమైందిరా పొద్దుగాల లేచినప్పటి నుంచి చూస్తున్నా పిల్ల లేదు వాయమ్మ ఆకేరు దేవులాడి తీకేరు దేవులాడి ఎక్కడ పోయిందో ఎక్కడ మాన పోసుకొని పోయిందో ఏమో రా జాంగ్రీ బియ్యాల యాప చెట్ల కింద చూసిన తమలలో పెంట మీద చూసిన ప్రకాశ దుఃఖం కాడ చూసిన చూసిన రా నేను గాడ ప్రకాశ దుఃఖం కాడ కూడా చూసిన వచ్చేటప్పుడు నడుచుకుంటా నేను ఎక్కడ దేవులు ఆడుతురా రారా జర దేవులాడదాం రారా నీ బూర మనవయ్యరా ఇయ్యాల కాకపోతే రేపు అడుక్కుంటావు పిల్ల పోయినాక నేను ఏడుకోదు ఆ పిల్ల పొద్దుగాల లేచి నా పక్కన వచ్చి పడుకొని కూకు 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 అంటుండే నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు అండ్రు అయ్యో నా పక్కన పడుకొని నా మీనికెళ్ళి నా పొట్ట మీనికెళ్ళి ఎగురుతుండే నా మీన దుగ్గుతుండే నా ముక్కులో చూస్తుండే నా మూతిలో చూస్తుండే నా ముక్కులో చూస్తుండే నా మూతిలో చూస్తుండే పిల్ల లేదానికి అల్ల నాకు గాలి గాలి అయితే చూద్దాం పారా గాలి ఇంట్లోకి వచ్చి ఊకుంటారా ఇంట్లో ఆడున్నది ఈ సందల బొందరాలు ఆడున్నది ఈ మోరీలా సరిత ఓ సరిత ఇక్కడ వారా రారా పిల్ల గీన్నే ఆడుకుంటుండరా ఎక్కువ ఆల్లి గీన్నే ఆడుకుంటుండే పిల్ల ఆడుకుంటుండే చెత్తల గీన్నే ఆడుకుంటుండే రా లేదు రెండు మూడు సార్లు తోలుకొని పోయింది గీడ ఆడుకుంటుంటే రోడ్ మీద ఎవరైనా పిల్లలతో ఆడుకుంటుంది గీడే ఆడుకుంటుంది చూద్దాంపా ఎవడే చేశారు ఓ భారతమ్మ మా పిల్లగానే వాడా ఆదరా పొద్దడు సంధి దేవులు ఆడుతుండ భారతమ్మ నేను ఎంతగానో దేవులు ఆడుతునే ఎక్కడ పోయిందో ఎవరి ఎవరిళ్ళలో మనం పోసుకున్నారో అల్ల నా పిల్ల పోయింది రేపు నీ పిల్ల పోతుంది ఎల్లుండి పెంటిగాని పిల్ల పోతుంది అడగరా ఊరా మన్న మనుషులు కారా ఏడు ఆడుకుంటున్నది భారతమ్మ అందరు ఆకిళ్ళు చూసినమ్మ ఏ బాడు కావు మరి ఏమి ఏమంతరు ఇచ్చిండ్రో ఏమంతరు ఇచ్చి చల్లిండ్రో నా పిల్ల తినాలి నా పిల్ల బేవస్ అయి పడిపోవాలి ఎత్తుకొని పోవాలి అంట అని నేను పిల్ల పొద్దుగాల లేవంగానే కాకరు కూకురు కాకరు కూకురు కాకరు కూకురు అంట కాకరు కూకురు కాకరు కూకురు కాకరు కూకురు అంట నా సుట్టే సుర్రా పిల్ల నా సుట్టే తిరుగుతుండే ఇంకా జాంగిరి బియ్యంలో పిల్లలు తానిపోయి ఆడుకుంటుండే మరి ఎక్కడ పోయింది దేవులార్దాం పండి అడుగుదాం పండి అట్లాగే అడుగుదాం పండి దేవులార్దాం ఏ ఆవిడ వాడుకుంటూ వస్తుందంటే గోపాలు ఏమైంది నా పిల్ల పోయిందయ్యా నా పిల్లని పొద్దుగాల నుంచి దేవులు ఆడుతుండా ఎవడు ఎత్తుకపోయాను మా మనుషులే ఎత్తుకపోయారు ఇంకెవడన్నా దొంగలే ఎత్తుకపోయారు కుక్కలే ఎత్తుకపోయాను ఇంకా మీరు వచ్చేటోళ్ళు ఎత్తుకపోయారు కింద వచ్చేటోళ్ళు ఎత్తుకపోయారు చెట్ల మీద ఉన్న వాళ్ళు ఎత్తుకపోయారు కూసున్న వాళ్ళు ఎత్తుకపోయారు నిలబడ్డోళ్ళు ఎత్తుకపోయారు ఎంతగానో దేవులు ఆడాలి అయ్యా అరే జరా జరా నీకెక్కడ పిల్లమ్మా ఆకిట్లనే ఆడుకుంటుండే నాయన నేను పొద్దుగాల నేను కూడా చూసిన ఆయన నూకలు పెడితే బుక్కింది అవును బిడ్డ రోజు పొద్దుగాల లేవంగానే పిల్ల ఆకలిగా ఉంటదంట నిన్ను నూకలు పెడితే మరాజుగా బుక్తుంది అక్కడక్కడ అక్కడక్కడక్కడ ఆడుకొని వస్తుంది బిడ్డ నేనేం చేతురా ఈ అల్ల ఎక్కడ పోయిందో ఏంటంటే
ప్రకాశ్ మాడేకాడ కూడా చూసిన నా లొకాష్ మాడేకాడ రంగాయ మాడేకాడ చూసిన ఉల్లిసేరిన దుకాణం కాడ చూసిన ఊర్లోకు దొంగలు వస్తుండే అవును బిస్కెట్ చాక్లెట్ ఇచ్చి మత్తు మంది ఇచ్చి తీసుకుపోతున్నారు ఎత్తుకుపోతున్నారు పిల్లలను పెద్దయ్యా ఏ మత్తు మంది ఇచ్చిరో నా పిల్లకు ఏ గొలకల మందు చల్లిరో ఏ బిస్కెట్లు వేసిరో ఆరేళ్ళ పిల్ల నుంచి 60 ఏళ్ళ ముసల్దాన్ని కూడా వదలలేరక్క అవునరా మంది ఎట్లా అవుతుంది అనుకున్నావు నిన్న మన టీవీలో చూపించరక్క మా టీవీలో చూపించిన మొన్న 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లని బలాత్కారం చేసిరు ఎన్ని రేపులు చేస్తున్నారు ఎంత ఇది అవుతుంది మన పిల్లని ఎవడన ఏం చేసినో ఆ సరిత నిన్ను ఎవడు మానభంగం చేసిరా ఎవరెవరు ఏమనైతే మళ్ళీ పోలీసులు చక్క నా ఇంటికి వస్తారు నన్ను ఏమయ్యా సర్పంచ్ ఉన్న ఊళ్ళో అంటే నన్ను మన బోతులు తిడతారు దేవలాడందా నడు నడు దేవలాడదాం నన్నేం చూస్తారు నాయన కుమ్రాక పిల్ల ఊరు మొత్తం ఆగమాగం అవుతుంటే బాగున్నావంత చిన్నమ్మా మీ పిల్లల జాతకు మా పిల్లగిని వచ్చిన అయ్యల్లా లేదు పొద్దుగారం నుంచి దేశం అంతా దేవులాడుతుండా అంతా మీ ఇంటి దగ్గర వచ్చిందా వాయమ్మో నేను ఆడదేవులాడదు చిన్నకు నా యొక్క నా పిల్ల పొదగాల లేచి నా ఇంటి ముంగలు తిరిగితే నాకెంత వారం ఉండిని నాయమ్మా ఎవనాలు ముండ మోసిరు నాయమ్మా ఎవనింట్లో బీని వెళ్ళగొట్టిరు నాయమ్మా ఎవని చేతులకు జట్టలు పెట్టాను నాయమ్మా నేను ఎవనింటి కంటాని పోదుని వాయమ్మా నేను పిల్లలు ఏంది దొరుకుతుందా ఇటుకేలే ఉండదా చెప్తున్నావు దొరుకుతుందా మా అక్క చెప్తే దొరుకుతుందా దొరుకుతుంది అంట బాగా కనిపిస్తుందా పిల్ల అవునా గాడే అవునా మాయమ్మో ఉందట ఎప్పుడు వచ్చినవే కూర్చున్నావు దుడులేక దుడులేక తింటుటా అదేమో బద్మాసే ఊరంతా ఒకటి చేసింది ఇంట్లో మా అనువయ్య నేను వస్తామమ్మ నేను వస్తామమ్మ తోడు తోడు పెడతా త్వరలు పాస్ అని ఉరుకొచ్చు దానిట వాడి ఏంటే పైసలు గుర్తుందా గుర్తు ఇచ్చారు అమ్మ బాబాయ్ నువ్వు తెచ్చుకున్నావు ఇంకా అది ఇల్లు మీకు పందిరేస్తున్నాయి నీకు తెలియదు దాని సంగతి పిల్లల నాయమ్మా ఉల్లా ఇంతమంది ఉన్నా నా పిల్లను దేవుళ్ళు ఆడపోయిరే నాయమ్మా నా పిల్లను ఎవడెత్తుకపోయానా నాయమ్మా నా నాయను నా పిల్లను ఎవడేమి చేసిరు పోలీసు వాళ్ళకు అమిన్ సావుకు కలెక్టర్కు మోడీ కూడా చేయండి మోడీ కూడా చేయండి ఫోన్ చేసి హలో హలో ఫోన్ చేసానా చెయ్యి సారు తొందర రండి ఏడుస్తున్నా
ये पोलीसो नी पोगला पोग जरदम्मा पिल्लनु एवन इत्को पायने नारायणा ఏడవకే మొన్న మా ఊళ్ళో కూడా గిట్లనే అయ్యింది. మా ఆల్ పిల్లని తీసుకొని పోయి ముక్కలు ముక్కలు చేసి ఇది చేసిండ్రు ప్యాక్ చేసింది. ఏం చేయాలి మేము? నారాయణో నా పిల్లను యా బాయి లేసిరే నాయమ్మ నా పిల్లను ఏ నల్ల గుంట లేసిరే నాయమ్మ నాకు తెలుసు నా పిల్లను నల్ల గుంటల్ని వేసిరో చెదురు బాయిల్ని వేసిరో బకెట్లని వేసిరో మోరీలని వేసిరో పెంట గుంటల్ని వేసిరో ఏడేసిరో ఏ యాప చెట్టు మీద వేసిరో యారాల చెట్లల్ని వేసిరో యాసిబిజ చెట్లల్ని వేసిరో యామల్లె చెట్టు మీద వెంటిరో యామల్లె చెట్టు మీద వెంటిరో అమ్మో నాయమ్మ అమ్మో ఇగో వచ్చి చూడు తీసుకో నాయమ్మ वेटकाल कुरकूर दीन आटे तिटे मेक दीन आटे तिटी मेक दीन आटे तिटी మర్మరాలు మనం పొద్దుగాల లేవంగనే నాలుగు కొట్టంగనే కోకర 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 అంటుండే కోకర 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 అంటుండే నువ్వు ఏదో కొంచెం తేడాగా కనబడుతున్నావు తెల్ల పిల్ల ఆకిట్ల నూకలేస్తే బుక్కుతుండే జొన్నలేస్తే బుక్కుతుండే తైదలు బుక్కుతుండే మోరీలు ఆడుకుంటుండే యాప చెట్టు మీద ఎక్కుతుండే నా మీద ఎక్కి దుంకుతుండే బడ్ర మీద ఎక్కుతుండే ఇంట్లో మీద ఎక్కు గాపిల్లరా గాపిల్లరా నదృదానా తిరననా గదేం పిల్లనే కోడి పిల్లరే కోడి పిల్లరే बिड काकर गुड्डू पेड़ता काकर गुड्डू पेड़ता నీ యామ పనికి మాలమ కొల చెప్పుగాని ఎందుకురా ఏదో కోడి పిల్లకు ఫారం లేదా అది జీవి కాదా అదానికి ఫారం లేదా అది దస్తే బాధ లేదా నేను నడుపుకున్నా నాకు పిల్లలు లేరు కాబట్టి కోడి పిల్లని నా పిల్లలాగా నడుపుకున్నా నా పాస కోడి పిల్లలట నీ కోడి పిల్లకు ముఖం నీ ముఖం నా చెప్పుగాని సిగ్గుసరం ఉండాలి మంచి అయిపోతావు నాకు ఆగయ్యా నాకెందుకు సిగ్గుసరం ఉంటది నాకెందుకు ఉంటది నేను ఫస్ట్ నుంచే చెప్తున్నా నీకేం చెప్పినరా పొదుగాన లేచి నూకలు బుక్తది అన్న అన్నప్పుడు అన్న అర్థం చేసుకోవాలి మోరీలు ఆడుకుంటది అన్న నువ్వు నేను పోయి పెంటల దేవులు ఆడుతున్నావు అప్పుడన్నా అర్థం చేసుకోవాలి పెంటలేందుకు దేవుల ఆడతావే కోడి అన్న అంటే నేను నా పిల్లను కోడినైనా కుక్కనైనా బర్రెనైనా నేను కుక్క బర్రె కోడి అనను నా పిల్లలాగా చూసుకుంటా రాజగాడు నచ్చింగాడు లర్సమ్మ చంద్రకాల సుజాత అని పేర్లు పెట్టుకుంటా కోళ్ళకు మరి అప్పుడే కోడి పిల్ల అన్నట్టు అయిపోవాలి నేను ఎట్లాంటి నా పిల్లను కోడి పిల్ల అంటే నరుకు నరుకుతా ఒకరొకరిని నా పిల్లది నిన్ను నరకాలి ఇప్పుడు నన్ను భయపట్టేనికే పెద్ద బిల్డర్ తీసుకుంటూ వచ్చింది ఆగు అనవసరంగా పోలీసులు పదాడు వచ్చినాక నా గుదం మీద దంతాడు నా గుదం మీద దంతాడు నా తన్నేడు పో సరే బాబాయ్ హలో హలో ఆ కానిస్టేబుల్ మాట్లాడుతున్నావా అయ్యా ఏం రాకు ఏం రాకు ఏం రాకు మా ఊళ్ళో ఒక సైతాన్ ఉన్నది కదా ఒక సైతాన్ ఉన్నది కదా దాబర పెట్టింది మమ్మల్ని కోడి పిల్లలు అంటే మనిషి పిల్ల కాదు దండం పెడతా ఏం రాకు ఏం అనుకోకరా అక్కడే ఉండు అక్కడ ఏం రాకు రా ఓ సారు రా నా కోడి పిల్ల ఏం చేస్తాడు కోడి పిల్ల దేవరాడిస్తాడు కోడి పిల్ల దేవరాడు పోలీసులు సర్పంచ్లు ఉన్నారు కోడి పిల్ల సక్క చూసుకున్నా తాడు కట్టి ఇంట్లో పెట్టుకోవాలి కోడి పిల్ల అయింది అంటే తిరుగుతున్నావు అన్ని దంచి పెట్టాలి నీకు
ఎందుకు పెడతావు భర్తమ్మ? నీ పిల్ల పోతే తెలుస్తుంది, నీ పిల్ల పోతే తెలుస్తుండే. నా కోపిల, నా కోపిల, నా కోపిల అంటున్నావు అమ్మా, పిల్ల నా కోపిల, నా కోపిల అంటున్నావు అమ్మా. ఏడు దినాల పిల్లను పట్టుకొని ఇక లే నడుచుకుంటున్నది. మూడు దినాలే సంధి, మూడు దాల నీళ్ళు తప్పి మాకు చిక్కుచారం లే. దేవులాడితే ఓ మన ఫస్ట్ నుంచే చెప్పిన బాడి పడ్డది అన్న గాని మంచి పడ్డాడు అంట. అనుకోవాలి నేను ఇవాళ పొద్దున్న నుంచి కూడా నా తప్పేం లేదమ్మా, లోకం కూడా చూస్తున్నట్టు. ఏమన్నా పిల్ల పోయింది, పిల్ల పోయింది అన్న. ఏ పిల్ల అంటాను? ఒక్కటే అడగాలి సంసారం, ఒక ఒక మార్గం అన్న అడగాలి. ఇంత మంది ఉన్నారు సంసారం. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇగో నీకు మంచులు చస్తేనే బాధ అనిపిస్తుండొచ్చు, కానీ నాకు సీమె చచ్చినా బాధనే. నా దేవుడు గుట్టించిన ఏ పాని చచ్చిపోయినా నాకు బాధనే, కలకాలనే. అవును మనసిగ్గులేకొచ్చి నువ్వే తప్పాడా, తిరిగి తిరిగి పెట్రోల్ అయిపోయింది, రేపు పొద్దుగాలు వస్తా పెట్రోల్ పైసలు అంటే గ్రామ పంచాయతీకి పిలిచి కొడతా. మన పెద్ద చెప్పాలి ఇంత చూసినా ముఖం చూసిన అక్క పెద్దగా అన్ని మాటలు పడాలి. గ్రామ పంచాయతీ కాడ పిలిచి కొడతా అంటున్నాడు. ఓలల్ల గమ్మలు వచ్చే లాతలాతలు అయ్యల్లో చెక్కులు అయ్యే పాతరు. అమ్మా అదేం భాష అమ్మా, ఏం భాష? నిజంగా నీకు సిగ్గు శరం మానం ఏమి అనే దేవుడు. ఎందుకు బతుకుతున్నావు? మంచి మంచి వాళ్ళు కరోనా చచ్చిపోయారు, నువ్వు చావచ్చు కానీ ఊరికి పెద్దపడరాయి గొడ్రాయి వీకేసి అన్న వాతాడ దీన్ని. సిగ్గు శరం ఏం లేదు, పోతాని వాళ్ళ ఇంటికి బువ్వడకుండా వచ్చిన నా పిల్లం పోతే నన్ను తిడుతుంది. ఇంగ్లీష్ లెక్క తల్లపల్లె లెక్క ఏమయ్యా నీదేం బాక్ ఉండదా? చెడి సావా మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కాదే పెద్దమ్మా, గిత్తాత కోడిపిల్ల కోసము ఊరందరితో మాటలు పడడానికి సిగ్గులేదే. కంతగానం మాటలు గిత్తి తొల్లు అని తిడుతున్న ఎంత తెలివి లేదా నీకు? నీ అమ్మ ఏం మనిషివి, గిత్తి తొల్లతో మాటలు పడతావు. ఏమయ్యా నీదేమన్నా మిగిలిందా? నువ్వేమన్నా అంటావా, ఏమన్నా తిడతావా? తిట్టు. నాకు ఎవ్వరు అవసరం లేదు, ఈ కోడి పిల్లలు అవసరం లేదు, ఊరోళ్ళతో అవసరం లేదు, నీతో కూడా అవసరం లేదు. నాకు ఆ లగ్గం చెప్పి ఇది మర్చేస్తా. ఇది ఇది నాకు అన్ని ఇస్తాను నేను, ఏం కావాలంటే అన్ని ఇచ్చేస్తాను, అన్ని ఇచ్చేస్తాను. నీకన్నా ఎక్కువైపోయింది అక్క, ఆ లగ్గం ఎక్కువైంది ఏముంది చెప్పు. అవునా సూర్యగాంధుడు లగ్గం చెప్పి అక్క. అమ్మని సూర్యగాడు, అమ్మని సూర్యగాడు మందము. ఇంకా ఇది కూడా కావాలా? ఇది కూడా కావాలా చెప్పు, ఏం కావాలంటే అది ఇచ్చేస్తా. వాయమ్మో మందము పెళ్ళే కదా బిడ్డ, పెళ్ళే కర్మ శోభనం చేపిస్తా, పిల్లలకు అనిపిస్తా. ఏడు ఎనిమిది మంది పిల్లలు కనిపిస్తా,
బట్టలు ఏమొద్దు ఆయన వాసన బట్టి వస్తున్నాయి, వాసన వస్తున్నాయి, బట్టలు వద్దు కదా, బంగారం ఇచ్చిన తలుపు పిన్ చేస్తా పో, రేపే రాపు, రేపు పెళ్లి కోయిగా మంచి పెళ్లి పిల్లలాగా తయారయ్యరా, అన్ని రోజులు కొన్ని వస్తా, ఆ పొద నాన్న చూసి, ఆయిల్ పొద బోయిల్ పొద చూసి ఆ పొదాల ఇద్దరు పిన్ చేస్తా పో, ఆ పొదాల ఇద్దరు పిన్ చేస్తా పో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది, మైదాకు పెట్టుకోండి, కిందికి వెళ్ళి మీ దాకా పెట్టుకొని రా, అన్ని పెట్టుకొని రా. అమ్మో తల్లి, ఎవడెన్ని మాట్లాడితే నాకేమి, ఎవడు నన్ను తిడితే నాకేమి, ఏమైతే నాకేమి, వాయమ్మో ఎవడో ఫోన్ మర్చిపోయిండే, వాయమ్మో పిల్ల కోడి పిల్ల నిజంగానే కాకి ఎక్కపోయినట్టుండది, నేను గావరపడి ఊరందరు గ్లారెతరకాల చూసిన, దేవుడు నాయం నాయందునుండడు, నాయం నాయందునుండది, ఆ అన్యాయం కాదు కొమరక్క, అబద్ధం ఆడది, నియత గల్ల మంచి, ధర్మ ధర్మాలు చేసి మంచి, చూసినవా, దేవుడు ఎవనో సొమ్ము ఎవడో తినబాకి ఉంటుంది, ఇగో నాలుగు తులాల బంగారం ఇచ్చిపోయిండు, ఫోన్ ఇచ్చిపోయిండు, నాయమ్మ ఇసువంటివి వస్తాయంటే ఆయన పెళ్ళేం కర్మ, ఇద్దరిని కలిసి తాళ్ళు కట్టి ఒకరి మీద ఒకరిని వడబెట్టి తాళ్ళు కడతా, మీరైతే వాయమ్మ కుమరకటీధుడిని సర్ప్రైజ్ చేయండి, ఏ నన్న నా కోడిపిల్ల కనబడితే చెప్పుండ్రి బిడ్డ, ఉంటే చెప్పుండ్రిరా, మీకు చాక్లెట్ ఇప్పిస్తా చెప్పుండ్రా, పోయిరా పోయి.